ప్రెజెంట్ చాలా మంది డైరెక్టర్స్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మంచి కాన్సెప్ట్ స్టోరీలతో పాన్ ఇండియా మూవీ అంటే చాలు. ఆ డైరెక్టర్కు హీరోలు కాల్ షీట్లు ఇచ్చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీసిన డైరెక్టర్ రాజమౌళి ప్రెజెంట్ జెక్కన్నతో పోటీ పడే రేంజ్లో మరో డైరెక్టర్ టాలీవుడ్ నుంచి రెడీ అయ్యారట. ఇంతకీ జెక్కన్నతో పోటీ పడుతున్న మరో డైరెక్టర్ ఎవరో ఈ స్టోరీలో చూసిద్దాం. ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ తీయాలంటే సౌత్ ఇండియా నుంచే రావాలన్న ఐడెంటిటీ వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ తీసి సక్సెస్ అవుతున్నారు. ఆ తర్వాత శాండిల్వుడ్ నుంచి ప్రశాంత్ నీల్ సైతం కేజీఎఫ్ సెలార్ సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కాంతారతో రిషబ్ శెట్టి కూడా సత్తా చాటాడు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళిని చూసి ప్రశాంత్ నీల్ ఇన్స్పైర్ అయ్యాడట. నెక్స్ట్ తీయబోయే మూవీని రాజమౌళిలా ప్రమోట్ చేసేందుకు నీల్ సిద్ధమైనట్లు టాక్. ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబుతో SSMB 29 చేస్తున్నారు. ఈ మూవీతో రాజమౌళి వరల్డ్ వైడ్గా ఈ మూవీని ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకోసం రాజమౌళి ఎంచుకున్న మూవీ పాయింట్ కూడా హాలీవుడ్ రేంజ్కి తగ్గదే అయి ఉంటుందని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు SSMB 29 సంబంధించి ఏ ఒక్కటి కూడా లీక్ కాలేదు. రాజమౌళి మూవీస్కు ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి చేసిన బాహుబలి, RRR మూవీస్కు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ సైతం ప్రశంసలు ఇచ్చారు. రాజమౌళి పేరుతో ఇండియన్ మూవీస్ తీస్తున్నాడు కానీ తన రేంజ్ బాలీవుడ్ని కూడా దాటిపోయింది. ప్రజెంట్ రాజమౌళి ఆలోచనలన్నీ హాలీవుడ్ రేంజ్లోనే ఉన్నాయి. దానికి మహేష్ బాబుతో SSMB 29 ప్రాజెక్ట్ కోసం భారీ స్కెచ్లు జక్కన్న వేస్తున్నాడు. ఇక ఈ SSMB 29 మూవీని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోట్ చేయడానికి భారీ స్థాయిలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. శాండిల్వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రజెంట్ NTRతో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ డ్రాగన్ మూవీ కోసం ప్రశాంత్ నీల్ కొత్త ప్లాన్స్ వేస్తున్నాడు. ఇక ఈ డ్రాగన్ మూవీ బడ్జెట్ కూడా 800 కోట్లకు పైగా ఉండబోతుందట. ఇటు రాజమౌళి చేయబోయే SSMB 29 మూవీకి ప్రశాంత్ నీల్ తీయబోతున్న డ్రాగన్ మూవీకి లింక్ పెడుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళికి ప్రశాంత్ నీల్కి మధ్య పోటీ ఉంటుందా లేదా? ఒకవేళ ఉంటే గనక ఏ మూవీ ఎంత కలెక్షన్లు రాబట్టనుందని బెట్టింగ్లు కూడా వేస్తున్నారు. ఎవరి స్టైల్ వారిదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ NTRతో చేస్తున్న మూవీకి రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న మూవీకి మధ్య పోటీ మీద సోషల్ మీడియా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇద్దరు డైరెక్టర్స్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో తమను తాము ప్రూవ్ చేసుకున్నవారు. ఇద్దరు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించిన వారు. దీంతో ఇలాంటి క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తారక్కి అదిరిపోయే సక్సెస్నిస్తాడా? ఇటు రాజమౌళి మహేష్ బాబుకి తన కెరీర్లోనే గుర్తిండిపోయే బంపర్ బొనాన్జాను అందజేస్తాడా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇద్దరు డైరెక్టర్స్, ఇద్దరు హీరోలు తమ కెరీర్లో మంచి సక్సెస్లను సాధించిన వాళ్లే. ప్రజెంట్ ఇద్దరు డైరెక్టర్ల ఫోకస్ హాలీవుడ్ రేంజ్లో ఉంది.